మా కళ్యాణ్ బాబు దాని నెంబర్ ఎప్పుడు కోరుకోలేదు, నా కంపెనీ వదిలేస్తాడు. రాజకీయ అత్యతలు చూస్తాను. అండ్ ముఖ్యంగా అవార్డు రావడం, నేను ఒక సగం భేటీ పెట్టాను. ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాగా తీర్చుకోవడానికి పాడబుద్ధ నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరై దోహదపడ్డ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అంతా వారి సహకారం నేను ఎందుకు ఎప్పటికీ రావడం వారందరికీ ప్రతి సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటే నేను ధన్యవాదాలు. ఏ టైం ఏం రావాలో అనిపిస్తుంది తప్ప అది రావాలనే ఆశ పెడితే వచ్చేది కాదు. నిజంగా వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా సముచితంగా అభ్యర్థిస్తున్నాను. రావాలని అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక తొలిదిగంతా అది సాకారం అవుతుంది. అది తప్పటిగా ఎంతైనా సరే అది ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు మీరు రావడం కూడా అంతకంత సముచితం అని అది ఆశదాయకం. దానికి చెప్పుకున్నాను నేను చూస్తున్నాను, నేను కోరుకుంటాను ఆభారం రామాపురానికి నేను వెళ్ళలేదు. మీడియాలో మీరు ఎందుకో క్లిప్ చేశారని మీరు పెంచి పోషించారు దాన్ని, దానికి సమాజం చెప్పడం అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు బాబు, కానీ తను బాగుండాలి, తన జీవితంలో అంతర్దేశం సాధించాలన్న అభ్యర్థిస్తాను. నేను ఆయన ఆశీర్వాదం చేస్తాను. దానికి నేను తను కష్టపడుతున్నాను అని చెప్పాను. మన వీడియో బయట వచ్చాను. ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయ ఇంకా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా మనసావా చెప్పడం. బాబా కాదు బాబు
బాబు సెక్యూరిటీ సైడ్ సైడ్.